ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ కూడా ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఆకట్టుకుంది అంటే ఎస్ అనే చెప్పుకోవచ్చు. చిన్న ఎవడు పెద్ద ఎవడు రాజ్యమేలే రాజు ఎవడు సామ్యవాద పాలనని స్థాపించగా ఎన్ని ఎస్. ఇక్కడ డైరెక్టర్ ఉన్నారు, ఫస్ట్ ఈయన ఎన్కౌంటర్ చేయాలనిపిస్తుంది నాకైతే. ఇది సాయి పల్లవి వాడింది కాబట్టి సాయి పల్లవి గారు డాన్స్ ఎక్స్పర్ట్ చేస్తాం మేము అందరం కూడా. చేయద్దు. రెగ్యులర్ సాయి పల్లవి గారు ఇంతకుముందు డాన్స్ ఆడారు, తెలియారు, దూకారు, ఇంతకుముందు రానా సినిమాలో అలా ఉంది ఇలా ఉంది కాబట్టి ఇది ఇందులో అలా ఉంటాయి అనేటువంటి ఎలిమెంట్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. నాకు వచ్చిన తర్వాత ఇది డమ్మీ గన్ ఏమో అని చెప్పేసి ఏదో బిల్డప్ కోసం పట్టేసుకున్నాను, కానీ మన వాళ్ళు చెప్పారు ఇది ఒరిజినల్ గన్ను అని. నాకు ఒరిజినల్ గన్ అని కానించి దీన్ని ఎక్కడ ఎక్కడ ఏ ప్లేస్లో పెడితే పేల్ పోద్దామని సైలెంట్గా ఇలా పట్టుకుంటే సైలెంట్. సో బేసికల్గా నిజంగన్నులు చేయించామన్నారు కదా, ఏదన్నా ప్రమాదశావత్తు, ఎందుకంటే ఇది యథార్థ సంఘటన అంటే. ఇప్పుడు ఈ సింబల్ మీకు తెలుసు, తెలుసు సిపిఐఎం, ఇది కర్షకుడికి ఇది కార్మికుడికి గుర్తు. ఓకే, నాగలి ఏయ్ కదా, సుత్తే సుత్తే. ఓకే, ఇది 8 లక్షలు, ఎందుకంటే క్యారెక్టర్ నెంబర్ చెప్పు. ఇది 10 లక్షలు. సో ఆసక్తి గల వారు నా నెంబర్కి, నా నెంబర్కి గూగుల్ పే చేయాలా. సో మనం ప్రెసెంట్ విరాట పర్వం సెట్లో ఉన్నాం. సో నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ నీ తలరాతల్లో నేను ఉంటాను అనే ఒక డైలాగ్ ఇప్పుడు యూట్యూబ్ని సెన్సేషనల్ ట్రెండింగ్ క్రియేట్ చేస్తున్న విరాట పర్వం సెట్లోనే ఉన్నాం. ఎస్, చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా మీకు అనిపిస్తుంది ఇక్కడ కంప్లీట్గా ఇప్పటి వరకు చేసిన ప్రమోషన్స్ వేరు అండ్ విరాట పర్వం కంప్లీట్గా డిఫరెంట్. సో ఈ కొటేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రెజెంట్ నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా అండ్ విరాట పర్వం రిలీజ్ అయ్యే వరకు కూడా అండ్ మనకి 5th June 6 PM మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా ఉంది కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో. బట్ దానికన్నా ముందు దీని ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా గూస్ పంప్స్, ఎందుకంటే ఒక యథార్థ సంఘటన తీసుకొని విరాట పర్వం అనే ఒక సినిమా తీసిన సంఘటన అందరికీ తెలిసిందే. బట్ యథార్థ సంఘటన తీసుకునే ముందు కూడా ఆ సినిమా అనేది థియేటర్ సెట్ మీదకి వెళ్ళి క్లిక్ అవటం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో. బట్ డైరెక్టర్ ఏమాత్రం తీసిపోకుండా సినిమాని ఏ విధంగా తీశారో మనకు అర్థమవుతుంది కంప్లీట్గా. సి, ఇక్కడ ఉన్న సెంటెన్స్ ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి అర్థమయ్యింటుంది ఇప్పటికి కూడా, ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పుకోవచ్చు అండ్ తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రమోషన్స్ ఎక్కడా జరగలేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ డైలాగ్ అయితే నాకు బాగా నచ్చింది. చిన్న ఎవడు పెద్ద ఎవడు రాజ్యమేలు రాజు ఎవడు సామవాద పాలనని స్థాపించగల ఇన్ని నాళ్ళు, ఇట్స్ విరాట పర్వం. ఎస్, కంప్లీట్గా అర్థమవుతుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు నక్సల్స్ ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ లివింగ్ ఎలా ఉండేది అండ్ వాళ్ళు ఫారెస్ట్లో ఎలా ఉండేవాళ్ళు, కంప్లీట్గా అలాంటి ఒక సెట్ వేసి విరాట పర్వం సెట్ ఇది. సో ఆల్రెడీ ఇక్కడ చూశాను కదా, నీ రాత్రల్లో నేను లేకపోయినా నీ తలరాత్రుల్లో మాత్రం నేను ఖచ్చితంగా ఉంటాను ఈ డైలాగ్ అనేది ఇప్పుడు సెన్సేషనల్ అవుతుంది ఎక్కడ చూసినా కానీ. ఎస్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా అండ్ హీరో హీరోయిన్ కంప్లీట్గా వాళ్ళు విరాట పర్వం సినిమా కోసం వాడినవే అండ్ అప్ టు ది గన్ కూడా అండ్ ఈ వాటర్ బాటిల్ మన రానా గారు యూజ్ చేశారు అండ్ సినిమాలో మనకు అర్థమవుతుంది ట్రైలర్లో చూస్తేనే. సో ఈ ఈ బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ టైం ఒక ట్రైలర్ తెలుగులో వచ్చిన తర్వాత చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కామెంట్ ఏంటి అంటే హీరో అండ్ హీరోయిన్కి డైరెక్టర్కి కంపల్సరీగా నేషనల్ అవార్డు రావటం గ్యారంటీ సినిమాతో అనే కామెంట్స్ ఎక్కువ చూస్తున్నాం, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ కూడా ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఆకట్టుకుంది అంటే ఎస్ అనే చెప్పుకోవచ్చు. చిన్న ఎవడు పెద్ద ఎవడు రాజ్యమేలే రాజు ఎవడు సామ్యవాద పాలనని స్థాపించగా ఎన్ని నాళ్ళు వచ్చిందిరా. ఎస్, ఇక్కడ డైరెక్టర్ ఉన్నారు, ఫస్ట్ ఈయన ఎన్కౌంటర్ చేయాలనిపిస్తుంది నాకైతే. డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి ఒక ప్రమోషన్స్ నేను ఎక్కడా చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థాట్ అవుద్ది, ఈ థాట్ రానా గారు రానా గారిదే కంప్లీట్గా. ఈ ప్రమోషన్స్కి ఒక సెట్ బిల్డ్ చేద్దాము మనము, అన్ని చోట్లకి మనం తిరగడం కంటే ఒక సెట్ థీమెటికల్గా సెట్ బిల్డ్ చేసి ఆ సెట్లో మనకు మన సినిమాకి సంబంధించిన కథకు సంబంధించిన థీమ్ని
డిపెక్ట్ చేద్దాం అని చెప్పేసి రాణా గారి ఐడియా. సో నేను వచ్చిన దగ్గర నుంచి ఏదో కొత్తగా చేద్దాం, అందరు కూర్చొని చేస్తున్నారు కదా అని ఈ బ్యాగ్ ఏదో సాయి పల్లవి వాడింది. నాకేదో కొంచెం సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. సో అందరికి నాకు మీకు కూడా ఇష్టమా? ఎస్, మీ ఫస్ట్ సినిమాకు రిజెక్ట్ చేసింది, బట్ సెకండ్ సినిమా రిజెక్ట్ అని కదా, అప్పుడు ఆమె జార్జియాలో మెడిసిన్ చేస్తుంది. ఓకే, తను ఏదో పట్టుకుంది కదా, సరే కొంచెం ప్రేమగా వేసుకున్నామని వేసుకున్నాను డైరెక్టర్ గారు. ఇదేంటి ఎంత బరువు ఉంది చూడండి, లోపల ఏమున్నాయి? సాయి పల్లవి గారు వాడిని కాస్ట్యూమ్స్ ఏమి ఉన్నాయి చూడండి, చెక్ ఒకసారి చెక్ చేస్తాను. గన్ అట్లా పెట్టద్దు, పైకి పెట్టాలి గన్, పైకి అది డబ్బులు అయితే లేవు కదా, డబ్బులు ఉంటే తీసుకోండి మీరు. ఎస్, ఇదేదో ఉంది, ఇది చెప్పనా దీని గురించి? చెప్పండి ఒకసారి. ఇది ఇది సాయి పల్లవి గారు వాడిన డైరీ సినిమాలో. ఓకే, ఈ డైరీ కూడా సినిమాలో ఒక భాగము, ఒక క్యారెక్టర్. ఓకే, సినిమా ఇంకొక మలుపు తిరగడానికి, ఒక దశలో నుంచి ఇంకో దశకి మారడానికి ఈ డైరీ కీలకం, కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఓకే, ఇది ఇది సాయి పల్లవి రాణా గారు తాగిన టీ కప్స్. టీ కప్స్ ఇక్కడ పెడదాం. ఓకే, పగిలిపోతాయి ఇవి. సో వీటిని కొంపరీసి ఫ్యాన్స్కి ఏమన్నా? ఓ చాలా ఉన్నాయి ఇంకా. ఇది ఇది రాణా గారి అంటే శ్రీకృష్ణుడి పాత్ర, అంటే శ్రీకృష్ణుడిని మీరాబాయి ఎట్లయితే ఓకే తన దేవుడిగా తన సర్వస్వముగా భావించుకొని ఓకే ఆమె అందరినీ వదిలేసి ఎలా వెళ్ళిపోయిందో, అలా రాణా గారిని శ్రీకృష్ణుడిగా ఆమె ఊహించుకుంది. రాణా గారిని, రాణా గారు అదే ఫస్ట్ ట్రైలర్లో ఉంటుంది ఈ బుక్ రాసిన. ఆ బుక్ ఎక్కడ, ఎందుకు? ఇదే కదా, ఇదే కదా, ఇది రాణా గారు రాసిన పుస్తకం, అంటే రవణ రాసిన పుస్తకం. ఓకే, అరణ్య అనే పేరు, తలం పేరు. ఓకే, అది రాణా గారి క్యాప్. అది నేను పెట్టుకున్నాను ప్లీజ్. ఎస్, ఇదే క్యాప్ని మన రాణా గారు సినిమాలో వాడారనమాట. ఇది ఇక్కడ పెట్టచ్చు అండి, ఇది పెట్టచ్చు. ఏంటండి ఇన్ని పెట్టారు, కానీ రాణా గారు డబ్బులు పెట్టుకోలేదు దీంట్లో. డబ్బులు పెట్టుకుంటారు అండి వాళ్ళు. ఇవన్నీ బుక్స్ ఆయనవే, ఇవన్నీ రాసిన అరణ్య రాసిన. ఓకే, ఈ బ్యాగ్ వచ్చి వెన్నెల భుజానికి వేసుకొని తిరిగే బ్యాగ్. సో ఈ బ్యాగ్లోనే బట్టలు వేసుకుని, ఇది సాయి పల్లవి వాడింది కాబట్టి. సో కమింగ్ టు సినిమాకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతుంది, అండ్ ట్రైలర్ కూడా బాగా ట్రెండింగ్ అవుతుంది. అండ్ ఎంత రెస్పాన్స్ వస్తుందంటే యూత్, మిడిల్ ఏజ్, అసలు ఇంకా 18 నుంచి 80 వరకు కూడా ఫస్ట్ టైం ఒక ట్రైలర్కి ఒక్క నెగిటివ్ కామెంట్ లేనిది ఇదే విరాట్ పర్వం మూవీ అనిపించింది మాకు. ఈ జోష్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్? లేదు, నేను ఈ కథని రాసేటప్పుడు, షూటింగ్ చేసేటప్పుడు, ఎడిటింగ్ చేసేటప్పుడు, మ్యూజిక్ చేసేటప్పుడు, మొన్న ఫస్ట్ కాపీ చూసినప్పుడు సేమ్ ఫీలింగ్, సేమ్ జోష్. ఇది చాలా హార్డ్ హిట్టింగ్ స్టోరీ, ఇది జనాలు చూడాల్సినటువంటి స్టోరీ అని నేను బాగా నమ్మిన డైరెక్టర్ కాదు. ఎక్కడైనా కానీ ఇలాంటి మూవీస్ ఎలా ఉంటాయి అంటే నక్సల్స్ అంటే చాలా సీరియస్గా ఉంటాయి సినిమాలు, ట్రైలర్స్ కూడా సీరియస్గా కనిపించాలి, బట్ మాకు ఎక్కడ అది కనిపించకుండా కొంచెం ప్రేమ కథ చిత్రం కూడా కనిపించింది దీంట్లో. ఎస్పెషల్లీ అలా పెట్టడానికి కారణం ఏంటి అసలుకి? యాక్చువల్లీ 1990 దశకంలోని ఆధిపత్య రాజకీయాలకి ప్రత్యామ్నాయ రాజకీయాల మధ్యలో జరిగేటువంటి ఒక సంఘర్షణని వ్యక్తిగతమైనటువంటి కాల్పనిక కథలాగా మేము డిపెక్ట్ చేయడం జరిగింది ఈ సినిమాలో. అంటే ఒక ప్రేమ కథలాగా బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఆ నక్సల్ వాతావరణము అదంతా ఉంటుంది, కానీ ఫోర్గ్రౌండ్లో వచ్చి ఈ లవ్ స్టోరీ ఉంటుంది. సో ఇందు ఈ కథలోని ప్రధానమైనటువంటి భావోద్వేగం ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. లవ్, లవ్ అనేదే మెయిన్ ఇంపార్టెంట్. ఆ లవ్, ఇంటెన్స్ లవ్, ఈ ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుంది, ఈ ప్రేమ ఎంత దూరం తీసుకెళ్తుంది, ఈ ప్రేమ ఆమె జీవితాన్ని ఎక్కడెక్కడికి తీసుకెళ్ళింది, ఏ సంక్షోభంలోకి తీసుకెళ్ళింది, చివరికి ఏమైంది అనేది కథ. ఓకే, సో ఇది ఏంటంటే గ్రేట్ లవ్ స్టోరీ, అది అందరికీ కనెక్ట్ అయ్యేటువంటి లవ్ స్టోరీ. అంటే ఇప్పటి ఉన్న టీనేజ్ వాళ్ళకి ఆ 90s వాతావరణం తెలిసినా తెలియకపోయినా ఈ మెయిన్ ఎమోషన్కి వాళ్ళంతా కూడా కనెక్ట్ అవుతారు. అండ్ పోస్టర్స్ కానీ ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసినప్పుడు వెను గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపించింది అంటే ఒక హీరోని ఒక హీరోయిన్ డామినేట్ చేసినట్టు అనిపించింది నాకు. ఎందుకో డామినేట్ చేసిందా చేయలేదా సాయి పల్లవి రాణా గారిని? ఇక్కడ డామినేషన్ అనేది కాదు, అంటే క్యారెక్టర్ పరంగా ఎందుకో డామినేషన్ ఏమైనా ఎక్కువ కనిపిస్తుంది అనిపించింది. ఈ కథ వెన్నెల అనే అమ్మాయి కథ, వెన్నెల అనే అమ్మాయి యొక్క జీవితమే ఈ సినిమా.
వెన్నెల అనే అమ్మాయి యొక్క ప్రేమే ఈ సినిమా, వెన్నెల అనే అమ్మాయి యొక్క త్యాగమే ఈ సినిమా. అది ఎంత గొప్ప ప్రేమ అంటే డివైన్ లెవెల్కి. మామూలు ఆడపిల్లల ప్రేమనే అది చాలా గొప్ప ప్రేమ. అది స్త్రీని ప్రేమిస్తే మనం ప్రేమిస్తాం మగ అంత అంత ఉండదు, కానీ వాళ్ళు ప్రేమించడం మొదలు పెడితే వేరే లెవెల్లో ఉంటుంది. అందులో మళ్ళీ ఈ వెన్నెల లాంటి అమ్మాయి, ప్రత్యేకమైనటువంటి అమ్మాయి ప్రేమిస్తే ఆమె ప్రేమ డివైన్ లెవెల్లో ఉంటుంది. ఆ డివైన్ లవ్ రవణ మీద ఉంటుంది. ఎక్కడ ఏం అభ్యంతరం చెప్పలేదు రానా గారు? చెప్పలేదు, అది ఆయన గ్రేట్నెస్. ఎందుకు అభ్యంతరం చెప్తారు? ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సినిమాకి. ఆయన సినిమా చేసింది అందుకు ఆ కోర్ ఎలిమెంట్ ఆయనకు నచ్చి, ఇలాంటి సినిమాని ఇంత వైవిధ్యభరితమైనటువంటి సినిమాని, ఇంత ప్రత్యేకమైనటువంటి సినిమాని మనము చేయాలి. ఈ సురేష్ ప్రొడక్షన్స్లో ఒక 50 ఏళ్ళ నుంచి వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, ఎన్నో సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలు చేశారు. కానీ ఇలాంటి ఒక వైవిధ్యమైనటువంటి కథని, ఒక కొత్త ఆలోచనతో వచ్చిన ఒక యంగ్ ఫిల్మ్ మేకర్ని ఎంకరేజ్ చేయకపోతే ఇంకా బయట ఎవరు చేస్తారు, ఇంకా ఏ హీరో చేస్తారు అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్తోనే ఆయన ఈ సినిమాని చేస్తుంది. అండ్ దట్టు ఎప్పుడో చూసాం మనం, ఎర్ర సైన్యం, శ్రీరాములయ్య, ఇలాంటి సినిమాలు ఎన్నో ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ వచ్చిన సినిమాలు. అండ్ ఆ తర్వాత లాంగ్ బ్యాక్ తెలుగు ఇండస్ట్రీలో అని చెప్పలేము, నార్త్ అండ్ సౌత్లో నేను ఫస్ట్ టైం మళ్ళీ చూస్తుంది నక్సల్స్ మీద ఒక సినిమా తీయాలనే ఒక ఇది. అంటే మీరు ఇది నక్సల్ సినిమా కాదు, ఇది లవ్ స్టోరీ. ఇది అదే లవ్ స్టోరీ బేస్డ్ ఆన్ నక్సల్ మూమెంట్. ఇప్పటి వరకు వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా, విప్లవ చిత్రాలన్నీ కూడా కేవలము ప్రోపగండా, అంటే వాళ్ళ అంటే ఆ విప్లవం మాత్రమే ఉంటుంది. కానీ మొదటిసారి విప్లవ నేపథ్యంలో వచ్చినటువంటి మొట్టమొదటి ప్రేమకథ చిత్రం ఇది. ఇది నక్సల్ సినిమా కాదు, ఇది ప్రేమకథ చిత్రం బేస్డ్ ఆన్ దట్ నక్సల్ ఓకే వాతావరణం అది. అండ్ మోరోవర్ సాయి పల్లవి గారు తొందరగా సినిమాలు సైన్ చేయరు. కథలో ఎంతో ప్రాణం ఉంటేనే, పట్టుంటేనే సినిమా ప్రజలకు రీచ్ అయ్యి సినిమాకి సంబంధించి అవార్డ్స్ వస్తుంది అనే ఒక మైండ్ సెట్ ఆమెకైతే బాగా గట్టిగా ఉంటుంది. అది నేను చూస్తున్నాను డే వన్ నుంచి కూడా. అవును. అండ్ మీ సినిమాకి ఫస్ట్ టైం రిజెక్ట్ చేసింది, తర్వాత విరాట పర్వానికి ఇమీడియట్గా డేట్స్ ఇచ్చేశారు అనే మాట విన్నాను నేను. లేదండి, యాక్చువల్లీ ఫస్ట్ సినిమాకి మేము అప్రోచ్ అయినాము, జస్ట్ ఆమెతో మాట్లాడిన కూడా మాట్లాడలే, అడిగాము అంటే సాయి పల్లవి గారు ఎక్కడున్నారంటే ఆమె జార్జియాలో ఉంది, ఇప్పుడు చేయరని చెప్పారు వాళ్ళ మదర్ వాళ్ళు. దాన్ని మేము వేరే టోలం పెట్టేస్తాం. సో సెకండ్ సినిమాకి ఏంటంటే, నాకు ఆల్మోస్ట్ ఆ సినిమా ఇది కథ రాసేటప్పుడే నాకు ఈమె ఆ బ్యాగ్ వేసుకొని ఓకే లంగా ఓనిలో అమాయకమైనటువంటి ముఖంతో, ఒక మొండితనంతో, ఒక హోప్తోని అలా ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలోని ఆ రహదారి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయే ఒక లో యాంగిల్ ఇమేజ్ ఎప్పుడు నాకు కళ్ళలోకి వస్తుండేది సాయి పల్లవి రూపంలో రాస్తున్నప్పుడే. ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసారు కదా, ఆ బ్యాగ్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటా చూసారా, ఆ ఇమేజ్ నాకు ఎప్పుడు వస్తుండేది ఆ విజువల్. నాకు అప్పటి వరకు నేను ఆమెని కలిసింది లేదు, ఆమె కథ చెప్పింది లేదు, ఆమె ఒప్పుకున్నదే లేదు. ఇప్పటి వరకు మా సాయి పల్లవి గారిని అందంగా క్యూట్గా ఆ డ్యాన్స్ వేస్తుంటే అలా చూడాలనిపించే థియేటర్లో ఫస్ట్ టైం ఇలాంటి ఒక క్యారెక్టర్లో చూడము. ట్రైలర్ చూస్తేనే ఇంటెన్స్, సినిమా చూస్తే ఎలా ఉంటుంది అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, అసలుకి క్యాక్ అసలు ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకున్నారండి. ఏమైనా డాన్స్ ఉందా ఇంతకీ? సాయి పల్లవి గారు డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం మేము అందరం కూడా. చేయొద్దు, అట్లా చేయొద్దు, అట్లా మీలాంటి వాళ్ళు కూడా అన్ని ఇట్లా చేస్తే ఇట్లా. సో వైవిధ్యం అంటే ఒక లవ్ లో ఏదో ఒక ఎమోషన్ లో సాంగ్ వస్తుంది కదా, అట్లా ఉండదు. ఇది ఒక గ్రేట్ లైఫ్ ని మేము డిపెక్ట్ చేస్తున్నాం ఈ సినిమాలో. మీరు దీన్ని ప్రత్యేకంగా చూడాలి అనేది నేను చెప్పడం కోసం అలా చెప్తున్నా. ఈ సినిమాని రెగ్యులర్ సాయి పల్లవి గారు ఇంతకుముందు డ్యాన్స్ ఆడారు, ఎగిరారు, దూకారు, లేదంటే ఇంక మిగతా వేరే కమర్షియల్ సినిమాలో ఇలా ఉంది అలా ఉంది, ఇంతకుముందు రానా సినిమాలో అలా ఉంది ఇలా ఉంది, కాబట్టి ఇది ఇందులో అలా ఉంటాయి అనేటువంటి ఎలిమెంట్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కథ, ఒక వైవిధ్యభరితమైనటువంటి కథ. దీన్ని మీరు వేరేలాగా చూడండి, దీన్ని ఒక ప్రత్యేకంగా చూడండి. రేపు రిలీజ్ తర్వాత ఎందుకు చెప్తున్నా మీకు తెలుస్తుంది. రిలీజ్కి ముందే అర్థమైపోతుంది మాకు, రిలీజ్ తర్వాత. అంటే ఎస్పెషల్లీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ టైం ఐ థింక్ ఇండియన్ హిస్టరీలోనే ఈ సినిమాకి నేషనల్ అవార్డు అనేది గ్యారంటీ అనేది ఒక కామెంట్స్ ఎక్కువ ఉంటాం బయట, నాట్ ఓన్లీ ట్రైలర్ కామెంట్స్, బయట వినిపించే కామెంట్స్ కూడా. అది అది విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది సురేష్ ప్రొడక్షన్స్ ఆర్ వేణు గారికి? అది దట్ టు సెకండ్ ఫిలిం అంటే ఎవరికైనా హ్యాపీ ఉంటుంది కదా సార్. అవార్డు అంటే ఎప్పటికీ ఎవరికైనా మన మన చేసే పనిని అప్రిషియేషన్ చేస్తున్నారంటే మనకు సంతోషంగా ఉంటుంది కదా. కానీ మనము దాన్ని పట్టుకొని కథ రాయము అవార్డ్స్ని మైండ్లో పెట్టుకొని. సో వచ్చింది అనుకోండి మంచిగా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది.
అండ్ సార్, వేణుగారు బేసికల్గా సుమన్ టీవీ విరాట పర్వంకి సంబంధించిన స్టోరీ చాలా వరకు మేము గెస్టులు చాలా మంది పిలిచాం, దీనికి సంబంధించి తెలిసిన వాళ్ళని కూడా. అండ్ వాళ్ళు చాలా స్టోరీస్ చెప్పుకొచ్చారు దీని మీద, ఇది ఎలా జరిగింది ఏంటి, ఒక ఆ లేడీని చంపే క్యారెక్టర్ని అండ్ ఆ లేడీని చంపకపోతే బాగుండు, ఆ లేడీని చంపారు అని అన్నారు. ఈ సినిమాలో కూడా అదే జరుగుతుందా లేకపోతే? లేదు, మీరు చూడాలి అది. ఆ అమ్మాయి ఆ సంఘటన అనేది ఈ సినిమాకి స్ఫూర్తి, ఈ కథకు స్ఫూర్తి. మిగతా అంతా కూడా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని మేము చాలా నిజాయితీగా వైవిధ్యంగా దీన్ని స్క్రీన్ ప్లే చేయడం జరిగింది. అంటే మీరు పుట్టిన ప్రాంతం కానీ, మీరు పెరిగిన జీవన విధానం కానీ మొత్తం కూడా మీ ఏరియాలో ఎక్కువ నక్సల్స్ ఉంటారని నేను విన్నానండి. అంటే ఆ ప్రమేయం ఎక్కువ పడిందే మీ మైండ్ లో ఫస్ట్? ఇలాంటి మీరెవరు? మాది గుంటూరు. గుంటూరులో కూడా ఉంటారు కదా? ఉంటారు, అఫ్కోర్స్. గుంటూరులో కూడా ప్రభావం అసలు అన్ని తెలంగాణ ఉద్యమానికి, 1940s జరిగిన రైతాంగ సాయుధ పోరాట సాయుధ రైతాంగ పోరాటానికి, నక్సల్ పోరాటానికి ఫండ్ వచ్చేదే గుంటూరు నుంచి. రాశారా దీంట్లో డైలాగే? లేదు, చెప్తున్నాను. గుంటూరు కూడా మంచి. సో అయితే నేను పుట్టి పెరిగిన వాతావరణము తెలంగాణ ప్రాంతం. తెలంగాణ అనేది ఒక రాజకీయ ప్రయోగశాల. ఇక్కడ జరిగినటువంటి ప్రయోగాలు కంప్లీట్ దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసినటువంటి ప్రయోగాలు. సో ఈ ప్రాంతంలో నేను పుట్టి పెరగటం వల్ల ఈ వాతావరణం అంతా కూడా నాకు నా బ్లడ్లోనే ఉంది. ఇదే వాతావరణము విరాట పర్వంలో ఉంటుంది కాబట్టి నేను విరాట పర్వంలో ఆ 90s వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, రీక్రియేట్ చేయడానికి నాకు పెద్ద కష్టం ఏమి అవ్వలేదు, పెద్ద శ్రమ ఏమి పట్టలేదు. సో ఇంకా వచ్చిన దగ్గర నుంచి గన్ను నేను ఎందుకు వదిలిపెట్టకుండా పట్టుకున్నాను తెలుసా? నాకు వచ్చిన తర్వాత ఇది డమ్మీ గన్ను ఏమో అని చెప్పేసి ఏదో బిల్డప్ కోసం పట్టేసుకున్నాను, కానీ మన వాళ్ళు చెప్పారు ఇది ఒరిజినల్ గన్ను అని. నాకు ఒరిజినల్ గన్ను అని కానించి దీన్ని ఎక్కడ ఎక్కడ ఏ ప్లేస్లో పెడితే పేలిపోయిద్దామని సైలెంట్గా ఇలా పట్టుకుంటే సైలెంట్. ఏం టెన్షన్ పడకండి. అంటే బేసికల్గా డమ్మీ గన్ అది, డమ్మీ అది, ఒరిజినల్ గన్ కాదు అది. అంటే నాకు ఒక డౌట్, అడవుల్లో ఉండే అందరూ కూడా నాటు గన్నులు వాడతారు, అయ్యో తోటాలు బుల్లెట్స్ అది, తోటాలు అంటే ఏదో అంటారంట, పెట్టి పెట్టి కాలుస్తారు అంటారు కదా. బేసికల్గా అడవిలో వాడే అన్నల గన్నుల టైప్ తెప్పించారా, లేకపోతే ఈ సినిమాలో ఏ టైప్ ఆఫ్ గన్ను వాడారు? వాళ్ళు కూడా అట్లేం కాదు, అది నాటు తుపాకులు అవేం కాదు, వాళ్ళు కూడా స్టాండర్డ్ అంటుంటారు బయట, తెలియక అంటుంటారు. వాళ్ళు కూడా అవి వాడతారు, వాళ్ళు ఓన్గా తయారు చేసుకుంటారు. ఇది మన కేజీఎఫ్ మనం వాడారు, పెద్దమ్మాయి కూడా వాడతారా? అట్లాంటివి వాడకపోవచ్చు, వాడరు అట్లాంటివి. 302 వాడతారు, 303 వాడతారు, ఎస్ఎల్ఆర్, AK-47. సో రానా గారు AK-47 వాడారు. ఓకే, మేము గన్స్ అన్ని కూడా మేము ముంబైలో చేయించాం సపరేట్గా, అంటే ఒరిజినల్ వెపన్స్గా తీసుకొచ్చినాం అనమాట. అక్కడ చేయించి మరి తీసుకొచ్చి పర్మిషన్ తీసుకొని చేయించి తీసుకొచ్చాం. అందుకనే మీకు గన్స్ అన్ని కూడా చాలా అథెంటిక్గా ఉంటాయి. అంటే బేసికల్గా మీరు స్టడీ చేసేటప్పుడు అన్నలు ఎలాంటి గన్లు వాడతారు అసలు? అవే చూసారా, స్టడీ చేశారు? చెప్తున్నాయి అదే, అవే చేయించారు. అవే 302, 303 డబుల్ బ్యారెల్, సింగిల్ బ్యారెల్, ఎస్ఎల్ఆర్, AK-47 ఇవి వాడతారు. మంచి సబ్జెక్ట్. ఇవి వాడారు మన దళంలో, బయట కూడా అవే రవాణా దళంలో. మళ్ళీ గన్స్ రిటర్న్ ఇచ్చేసారా? ఇచ్చేసాం. కాదు, ఈ గన్స్ మీద ఎంత పట్టు ఉంది మీకు, అందుకే ఇలాంటి స్టోరీలు తీశారు మీరు? సాహిబ్, మన సురేష్ బాబు గారికి ఒక రోజు చూపిస్తున్నా. ఓకే సార్, ఇలా ఒక దాని పిచ్ డెక్ లాంటిది ప్రిపేర్ చేసి ఏ గన్ను ఎవరు పట్టుకుంటారు. ఓకే, సాయి పల్లవి గారు 303 పట్టుకుంటారు. ఓకే, ప్రేమ్ అని ఎస్ఎల్ఆర్, రానా గారు ఏకే, సో 302 ఫలానా వాళ్ళు అని ఇట్లా చెప్తున్నా. ఓకే, ఇది ఇది ఈ గన్ ఇది సార్, ఈ గన్ ఇది సార్, ఇది ఇంత వేగంతో దూసుకెళ్తుంది, ఇది ఇంత వేగంతో, ఇది ఇన్ని రౌండ్లు ఉంటాయి, ఇందులో అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇవన్నీ సరే కానీ ఇందులో నువ్వే గన్ను పట్టుకున్నావు అన్నాడు. డైరెక్టర్ గన్ను పెన్నే. నిజంగా చెప్పండి, ముగ్గురులో బాగా గురిపెట్టి కాల్చింది ఎవరు? ఏది? ప్రేమని. ప్రేమని రానా, సాయి పల్లవి రానా. అవునా? ఆయన గన్ అంతుంటాడు, ఆయన చెయ్య గన్ అంతుంటుంది. అవును, ఈజీ గెలిపెట్టి ఆయన అరచేతిలో అసలు గన్ను పట్టుకుంటే చెయ్యంత గన్నే అని, అంటే చెయ్యి నిండా గన్ను ఉంటుంది అనమాట. ఓకే, పెద్ద చెయ్యి కదా, గన్ను చిన్న చాక్లెట్ లాగా ఉంది ఆయనకి. ఈజీ, రివాల్వర్ పట్టుకున్నప్పుడు. సో బేసికల్గా నిజంగా గన్నులు చేయించే అన్నారు కదా, ఏదన్నా ప్రమాద శావత్తు, ఎందుకంటే ఇది యథార్థ సంఘటన అంటే లాక్డ్ ఉంటాయి చాలా, అంటే చాలా ఈచ్ అండ్ ఇంచ్ ఇంచ్ ఫ్రేమ్ ఫ్రేమ్ చూసి చేయాలి సినిమా షూట్. నిజంగా వాడారు కదా గన్ను? నిజంగానే డమ్మీ బుల్లెట్లు డమ్మీ ఉంటాయి అంతేనా?
కానీ నీకు సేమ్ సౌండ్ కాల్చినప్పుడు ఫైర్ చేసినప్పుడు సేమ్ వచ్చేస్తుంది ఆటోమేషన్, అంటే ఆటోమేటిక్గా సేమ్ ఉంటుంది, ఆటోమేటిక్గా సేమ్ ఉంటుంది, సేమ్ ఆ ఫైర్ అవి సేమ్ ఉంటాయి. ఓకే, సో నాకు ఫస్ట్ టైం మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీ కా బాప్ వన్ అండ్ ఓన్లీ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్తూ ఉంటారు. ఇలాంటి గన్లు ఎన్ని పేల్చినా కానీ ఆయన ఫస్ట్ టైం విరాట పర్వం ట్రైలర్ చూసి మీరు పేల్చిన గన్నుకి మంచి పవర్ ఉందయ్యా, బుల్లెట్కి మంచి ఊపు ఉందయ్యా అని చెప్పారు. అవునండి. ఎందుకని ఆయనకి అంటే ఊపిచ్చే మాటలు ఏం చెప్పారు వేణు గారు చిరంజీవి గారికి? నాకు నన్ను బాగా ప్రశంసించాడు, చూసాం వీడియోలో చూసాం, బాగా అప్రిషియేట్ చేశాడు. నేను మంచి అనిపించింది, అరే కలలాగా అనిపించింది, చిరంజీవి ఇంటికి మనం పోడేంది, చిరంజీవి గారి ఇంటికి అసలు ఆయన మన పక్కన కూర్చుండేది, మన మీద చేసుడేంది అని చాలా అంటే కళ, అంటే కళలాగా అనిపించింది అన్నమాట. ఎక్స్పెక్ట్ చేస్తామా, ఏం నువ్వు పల్లెటూరులో పుట్టిన వాళ్ళం, అసలు అసలు అంత పెద్ద స్టార్ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం, అలసటగా ఆయన పిలిచి ఆయన మన భుజం మీద చేసి మనల్ని అప్రిషియేట్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఒకటి తెలుసా, ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది, ట్రైలర్ కోసమో టీజర్ కోసమో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసమో ఆ ఇంటికి గడప దాకా వెళ్ళిన డైరెక్టర్ ఆ ఇంటికి గడపలో ఒక సినిమా చేసి బయటకు వస్తారంట. అవునా? థ్యాంక్ యూ. అవును, బాగుంది, బాగుంది కదా. నైస్ నైస్. ఇవాళ నుంచి మీరు కలగనండి విరాట పర్వం రిలీజ్ కన్నా కూడా చిరంజీవి గారితో ఎప్పుడు సినిమా చేయాలి, అది ఎప్పుడు ఉంటుంది కదండి, అది ఎప్పుడైనా మనం కలగంటే కదా జరిగేది ఏమైనా కూడా కదా. సో మనం అనుకోకుండా ఏం జరగదు, మనం గట్టిగా అనుకుంటే అయితే అన్ని పనులు. ఓకే, ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చారు కదా, అంటే ఎటువంటి సపోర్ట్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ గందే మీకు అంతే, పేల్చి నువ్వు గారు మొత్తాన్ని ఒక ట్రైలర్తో. సో కమింగ్ టు సురేష్ ప్రొడక్షన్స్, సో సురేష్ బాబు గారు ఒక సినిమా ఆచి తూచి తీస్తారు, కథ చెప్తే ఒప్పుకునే అంత గొప్ప మనిషి అయితే తొందరగా అయితే కాదు, ఏది కథ పరంగా మనిషి గొప్ప మనిషి, కథల పరంగా గొప్ప మనిషి కానే కాదు, ఆయన టేస్ట్కు తగ్గట్టు ఉండాలి, కథలో పట్టు ఉండాలి, డైరెక్టర్లో బలం ఉండాలి, ఇలాంటివన్నీ చూస్తారు. ఆయనకి కథ చెప్పి ఒప్పించి సినిమా సెట్స్ తీసుకెళ్ళటానికి ఎంత ఇబ్బంది పడ్డారు? అసలు ఇబ్బంది పడలేదు, సింగిల్ సిట్టింగ్లో ఓకే అండి. ఫస్ట్ డే వెళ్ళి ఈ కథలో ఏం చెప్పాలనుకుంటున్నాను, ఈ కథలో ఎటువంటి వాతావరణం ఉంటుంది, ఈ కథలో ఏంటి మూడ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన కొత్తగా అనిపించింది, రేపు వచ్చి మొత్తం కథ చెప్పండి అన్నాడు. ఎంతసేపు చెప్పానో తెలుసా కథ, ఎంతసేపు చెప్పుంటో చెప్పండి. ఒక గంట, ఇంకా రెండు గంటలు, ఇంకా మూడు గంటలు, ఇంకా ఒక రోజంతా తినుంటారు, 8 గంటలు చెప్పారు. ఓ మై గాడ్. డైలాగ్ టు డైలాగ్, షార్ట్ టు షార్ట్ సార్, ఈ క్లోజ్ పడుతుంది సార్, క్లోజ్ తర్వాత క్లోజ్, కట్ చేస్తే ఫారెస్ట్ టాప్ యాంగిల్ సార్, కెమెరా అలా మూవ్ అవుతుంటుంది సార్, ఇట్లా ఇట్లా చెప్పండి. చందమామ కథ లాగానే చెప్పినా కానీ కొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఇంపార్టెంట్ ఎపిసోడ్స్లో కొంచెం కెమెరా మూమెంట్స్తో సహా చెప్పారు. 8 అవర్స్ ఆయన లైఫ్లో ఆయన ఎప్పుడు వినలేదంట. ఫస్ట్ టైం చెప్పారా మీరు? రామానాయుడులో 160-170 సినిమాలు జరిగాయి, ఎప్పుడు లేదు ఈ హిస్టరీ, విరాట పర్వడానికి ఆ హిస్టరీ. 8 అవర్స్ చెప్పా. ఓకే, తెల్ల అంటే నైట్ అయింది, అది పొద్దున పోయిన టిఫిన్ చేసి. గ్రేట్. సో వెంటనే ఓకే చేశాడు ఆయన. ఇట్స్ క్లాసిక్ స్టోరీ, చాలా ఎక్స్ట్రార్డినరీ స్టోరీ, అంటే ఆయనకు చాలా పనులు ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన మాల వేసుకుంటున్నాడు, దానికి సంబంధించిన వర్క్స్ ఉన్నాయి యాక్చువల్లీ, కానీ కథ కథలు ఇవ్వలేదండి, నా గ్రేట్నెస్ ఏం లేదు. ఓకే, సో మీ గ్రేట్నెస్ ఏం లేదు కదా అన్నారు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ వేస్తా. రక్తపాతం ఎక్కడ లేదు, మనిషి పుట్టుకలోనే ఉంది అన్నారు. నాకు ఆ ఒక్క డైలాగ్ విన్నాక వేణు అనే ఒక వ్యక్తి పెన్ను పవర్ ఏంటో అర్థమైపోయింది అనమాట. ఏ పెన్ను వాడతారు మీరు? నేను అసలు టైపే చేస్తాను, పెన్ను వాడను నేను, ఓన్లీ ల్యాప్టాప్లో టైప్ చేయడం 10 ఏళ్ళు అవుతుంది మానేసి పెన్ను. ఇప్పుడు నా రైటింగ్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది, నా రైటింగ్ ఇప్పుడు నేను రాయడానికి అసలు నాకు అంత అందంగా రాను కూడా, రావట్లేదు అక్షరాలు, సైన్ చేయడమే ఇబ్బంది అవుతుంది. ఆ డైలాగ్ సెన్సేషనల్ తెలుసా, ఇప్పుడు ఎక్కడ చూసినా చిరంజీవి గారికి కూడా అలాగే నచ్చి ఉంటుంది నాకు తెలిసి. చిరంజీవి టీజర్లో అది మొన్న కదా, మొన్న ఆ లైన్ నచ్చింది. ఎన్నిసార్లు విన్నా వెయిటింగ్ అమ్మా ఈ సినిమా కోసం అన్నాడంట. అవునా? ఏ ఎవరికి వస్తుంది అదృష్టం, సెకండ్ సినిమా దట్టు, ఇంకా థర్డ్ సినిమాకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎస్ వేణు గారు, ఈ సింబల్ ఏంటి? ఇది బటర్ఫ్లై పెట్టారు పైన, సిపిఎంఎల్ సుత్తకొడవరి. ఓకే, తెలుసు. ఇంకా డీటెయిల్ చెప్పనా, ఇదేమో రైతు కొడవలి. నాకు కంప్లీట్గా అర్థం లేదా బటర్ఫ్లై ఎందుకు పెట్టారు, ఈ సింబల్ ఏంటి అసలు? ఇప్పుడు ఈ సింబల్ మీకు తెలిసి ఉంటుంది, తెలుసు, సిపిఐ. ఇది కర్షకుడికి, ఇది కార్మికుడికి గుర్తు. ఓకే, నాగలి కదా, సుత్తే, సుత్తే. ఓకే. తర్వాత ఇది వచ్చి బటర్ఫ్లై.
ఓకే. ఈ బటర్ఫ్లై అంటే ఈ ఈ ఇది వచ్చి రానా గారి క్యారెక్టర్కి మెటఫర్. ఇది వచ్చి బటర్ఫ్లై వచ్చేసి వెన్నెల యొక్క ప్రేమకి మెటఫర్ అన్నమాట. ఓకే. సో అది సినిమాలో ఒక షార్ట్ ఉంటుంది, అలా అలా వస్తూ వస్తూ సింబాలిక్ షార్ట్, అతన్ని రీచ్ అవుతుంది అనే దానికి పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. అప్పుడు బటర్ఫ్లై అలా స్థూపం మీద ఉన్న దీని మీద వాళ్తుంది. ఓ మై గాడ్, సూపర్. సో మీకు ఇక్కడ రెండు చేతుల్లో ఇటు పక్క ప్రేమనేం పెట్టారు, ఇటు పక్క సాయి పల్లవి, అది ప్రేమ. ఇది విప్లవము, అది ప్రేమ, లవ్ అండ్ రెవల్యూషన్. ఈ పక్కన ప్రేమని పెట్టారు, ఈ పక్కన సాయి పల్లవి పెట్టారు, రెండిట్లలో ఏది ఎక్కువ తూగిందండి? సాయి పల్లవే సినిమా వెయిట్. నో, ఇప్పుడు ఈ సినిమాలో ఒక్కో పాత్ర ఒక్కో దశలో కథని ఒక్కో మలుపు తిప్పుతుంటాయి. అన్ని పాత్రలు ఇంపార్టెంటే, సాయి పల్లవి క్యారెక్టర్ కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆమెది కథ కాబట్టి, ఆమెది మెయిన్ ఎమోషన్ సినిమాలో కాబట్టి. ప్రేమ, ప్రేమ అనే ఎమోషన్ మీద గట్టిగా లేదు కాబట్టి. గట్టిగా కాదు, వెళ్ళింది దాని మీద అయ్యా. ఓకే. ఎందుకు ఎప్పుడో ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా విరాట పర్వం, చాలా లేట్ అయింది. ఎప్పుడైతే అబ్బా, లేట్ అయింది, కొంచెం లేట్ అయింది. కొంచెం కాదు, చాలానే లేట్ అయింది, అది అందరికి తెలిసిన విషయమే. బట్ మేము అంటే వర్త్, అది వెయిట్ చేసినందుకు వర్త్ వెయిట్. యాక్చువల్లీ ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, రెగ్యులర్ కమర్షియల్ సినిమా స్పేస్లో దీన్ని రిలీజ్ చేయడానికి లేదు కాబట్టి ఒక మంచి స్లాట్ కావాలి. ఆ స్లాట్ కోసం మా వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు వెయిట్ చేసి వెయిట్ చేసి ఇది ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. దగ్గుపాటి సురేష్ బాబు గారు అక్కడ సినిమాని ఎలా అమ్మాలో తెలుసు బాగా ఆయనకి. ఆయన నమ్మాలో తెలుసు, ఎలాంటి నమ్మాలో తెలుసు, నమ్మాలో తెలుసు, ఎలాంటి దాన్ని నమ్మిన దాన్ని ఎలా అమ్మాలో కూడా నాకు కనపడిపోతుందండి. విరాట మీ మీ ఐలో కనపడుతుంది, పర్వం ఈ ఐలో కనపడుతుంది, ఆ రిఫ్లెక్షన్ అలా వచ్చి పడుతుంది. ఆ సినిమా మీకు ఎంత ఇంపార్టెంటో నాకు అర్థమవుతుంది. అంటే ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో టెక్నీషియన్స్ అంతా కూడా చాలా పెద్ద టెక్నీషియన్స్, అంటే స్పెయిన్ నుంచి సినిమాటోగ్రాఫర్. ఓ మై గాడ్. మీరు ఎప్పుడన్నా ఎన్కౌంటర్స్ చూసారా? రియల్గా చూడలేదు, సినిమాలో చూసాను చాలా. రియల్ ఎన్కౌంటర్ ఎప్పుడు ఎలా ఉందో చూసారా? చూడలేదు. ఇప్పుడు చూస్తాం విరాట పర్వంలో. ఓ మై గాడ్, రియల్ ఎన్కౌంటర్ ఎలాంటి మూడ్ ఉంటుంది, ఎలా జరుగుతారు అనేది ఇందులో ఉంటుంది. దానికోసము ఆ మూడ్, ఆ ఇంపాక్ట్ రియల్గా ఉండడానికి ఉండాలి అని చెప్పి జర్మనీ నుంచి స్టీఫెన్ రిచర్డ్ని పట్టుకొచ్చాం, యాక్షన్ కొరియోగ్రాఫర్. ఇక్కడ పీటర్ హేన్ చేశారు, శ్రీకర్ ప్రసాద్ గారు లెజెండ్ ఆయన, నేషనల్ అవార్డు వచ్చిన ఆయన, ఆయన ఎడిటర్. ఓకే. ఆ డైరెక్టర్ నాగేంద్ర గారు, ఇట్లా చాలా డైరెక్టర్ వేణు గారు, అదే ఓకే చెప్పాలి కదా మేము, యాంకర్ రోషన్. అదే, సో వీళ్ళందరూ ఆన్ బోర్డుకి రావటం వల్లే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. ఆర్టిస్టులు 8 ప్రధానమైనటువంటి పాత్రలు ఉంటే 3 క్యారెక్టర్లు మాత్రం మేల్ క్యారెక్టర్స్, మిగతా 5 ప్రధానమైనటువంటి పాత్రలు స్త్రీ పాత్రలు. ఓకే. నందిదాస్ కావచ్చు, జరిన వాహిబ్ గారు కావచ్చు, సాయి పల్లవి గారు కావచ్చు, ప్రియమణి గారు కావచ్చు, ఈశ్వర్రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకరు బాంబే నుంచి, ఒకరు చెన్నై నుంచి రకరకాలుగా తీసుకొచ్చి ఈ సినిమాలో వాళ్ళని, వాళ్ళకి ఆన్ బోర్డులో వాళ్ళు సినిమాలో ఉన్నారు, నటించారు. వాళ్ళందరూ నటించడం వల్లే ఈ క్యారెక్టర్ ఎన్హాన్స్ అయినాయి. ఇదంతా బికాస్ ఆఫ్ మా ప్రొడ్యూసర్స్ వల్ల, ఎస్ఎల్విసి వల్ల ఇదంతా జరిగింది. సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ గారి యొక్క ప్యాషన్ సినిమా టువర్డ్స్ సినిమా, వాళ్ళకున్న ప్యాషన్, వాళ్ళకున్న డెడికేషన్, ఊరికే పైసలు పెట్టి కూర్చునే రకం కాదు వాళ్ళు, చాలా ప్యాషనెట్. ఈ కథకి ఎంత కావాలో, ఈ కథ వాళ్ళు కూడా కథను నమ్మారు, ఈ కథను నమ్మారు, ఈ కథకి ఏమేమి కావాలో అది చాలా చాలా కష్టపడి అయినా కూడా దాన్ని తీసుకొచ్చి చేశారు. నాకు ఒక సపోర్ట్గా, లెఫ్ట్ రైట్ ఒక సపోర్ట్ సిస్టమ్ వాళ్ళు నాకు. సో ఈ సందర్భంగా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. సూపర్. అండ్ బేసికల్గా ఈ సినిమాకి ఇన్ని ఇయర్స్ జర్నీ చేశారు కదా మీరు. సో ఏ హీరోకైనా, ఏ డైరెక్టర్కైనా, ఏ హీరోయిన్కైనా ఒక పర్సనల్ బాండింగ్ ఉంటుంది, మోర్ దెన్ సినిమా, ఒక పర్సనల్ బాండింగ్ ఉంటుంది. అండ్ దట్ టూ ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేశారు, ఆల్మోస్ట్ 3 అంటే మామూలు విషయమే కాదు. అండ్ అందరూ కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ పర్సన్స్, మీ దాంట్లో పేరుకే హీరో హీరోయిన్, చిన్న యథార్థ సంఘటనలు కాబట్టి ఆటోమేటిక్గా ఎమోషనల్ అయిపోతారు. రానా గారు చాలా ఎమోషనల్ క్యాండిడేట్, సాయి పల్లవి గారు కూడా అంతే. అండ్ ఈ స్టోరీ చేసేటప్పుడు ఫారెస్ట్లో కానీ, రియల్గా చేసేటప్పుడు అండ్ రియల్ లైఫ్లో, రియల్ లైఫ్ తెలుసుకున్న తర్వాత ఇప్పుడన్నా కంటతడి పెట్టి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి ఈ 3 సెట్? ఎవరు? రానా గారు కానీ, సాయి పల్లవి గారు కానీ? నో, యాక్చువల్లీ స్టోరీ చెప్పేటప్పుడు, చేసేటప్పుడు అందరికీ మేము చాలా సీన్స్, 500 మంది జనాలు
సెట్లో ఉంటే మేము సీన్ ఆ సీన్ ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్, ఒక్కరొక్క మాట, నిశ్శబ్దం, శ్మశాన వాతావరణం అంటారు చూసారా, సంతాప సభలో ఉండే వాతావరణం అంటారు చూసారా, అలాంటి వాతావరణం ఉండేది. ఎందుకంటే అలాంటి సీన్ అది, అలాంటి సీన్స్ అన్నమాట. అప్పుడు అందరూ ఎవరైనా కూడా ఆ సీన్ చూస్తుంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరికీ కూడా అది చాలా ఎమోషనల్గా అనిపించేది. ఈవెన్ మేము కూడా ఎమోషనల్ అయ్యేవాళ్ళం. రాణాగారు కళ్ళంబడి నీళ్ళు కారిపోయినా విన్నాను నేను అందుకోసం. అవును, సెట్లో చేసిన వాళ్ళు నాకు చెప్పారు. రాణాగారు, సాయి పల్లవి గారు ఏడ్ చేశారు, ఏడిపించు డైరెక్టర్ని కాల్ చేయాలి మా పాస్ అయిపోదు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా సినిమా థియేటర్స్లోకి రాబోయే టైం అయితే ఆసన్నం అయిపోయింది. వేణు గారి కళలో సాధికారతమయ్యే టైం దగ్గరకు వచ్చేసింది అనమాట. ఇంకా వెయిట్ చేయకుండా ఇలాంటి సినిమాలు చేయాలన్నా, లేకపోతే ఏ రొమాన్సు, వైలెన్సు, ఏ కేజీఎఫ్ స్టైల్ యాక్షను, ఇలాంటి సినిమాలు ఏమన్నా ఇలాంటివి చేయటం వల్ల నీకు వచ్చే నష్టం కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చే నష్టం ఏం ఉండదు. ఇలాంటివైనా చేయొచ్చు. అంటే మనకి ఆ టైంలో మనకి ఏమనిపిస్తే, ఎలాంటి కథ చెప్పాలని అనిపిస్తే ఆ కథ చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే. అంతేనా, ఏమన్నా మనైతో ఇలాంటివి ఉన్నాయా? ఒకవేళ నేను చేసినా కూడా చిరంజీవి గారితో చేస్తే డెఫినెట్లీ నా స్టైల్లోనే ఉంటుంది. అంతేనా, సూపర్. నా స్టైల్ ఏంటనేది ఇది చూస్తే తెలుసు. ఎస్, ఆబ్వియస్లీ అర్థమైపోయింది. నిజంగా నాకైతే ఫస్ట్ సినిమా చూసాను. చూసాను నీది నాది ఒక కథ. నిజం చెప్పు. చూశాను. నిజం చెప్పు. చూశాను కాబట్టి టీవీ సార్ అండి, సాయి పల్లవి దహన్ కప్లో. సరే అండి, వెళ్ళొస్తాను ఇంకా. ఓకే, అది యాక్షన్ పాడుతున్నారు సర్కార్ వారి పాట 10 లక్షలు ఇదా? సో సాయి పల్లవి గారు సినిమాలో వాడిన బుక్ సర్కార్ వారి పాట. డైరెక్టర్ గారు డోంట్ ఓపెన్. సో సాయి పల్లవి గారు వాడిన బుక్ ఇది. డైరెక్టర్ గారు వేలం పాట వేశారు 10 లక్షలు. క్యాప్ రానా వాడింది. అవును. ఇదెంత? అది నువ్వు చెప్పేసి ఎంత పెట్టాలనే తెలియట్లేదు. ఇది 15 అన్న పెట్టాలి. హీరోయిన్ 10 పెట్టామంటే హీరోయిన్ హీరోకి 15 పెట్టాలి. కానీ ఈ సినిమాలో అట్లా ఉండదు. ఓకే, హీరోయిన్కి ఎక్కువ ఉంటుంది. అంతేనా? 10 పెట్టాం కాబట్టి అది 8 పెట్టాలి. సరే, ఇది 8 లక్షలు. ఎందుకంటే క్యారెక్టర్లను బట్టి చెప్తాను. ఇది 10 లక్షలు. సో ఆసక్తి కలవారు నా నెంబర్కి, నా నెంబర్కి గూగుల్ పే చేయాలా? మీ కత్తి మహేష్ 500. సో ఆసక్తి కలిగారు సంప్రదించండి రామాణ హెడ్ స్టూడియోస్. సో డెఫినెట్గా సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుందని అందరికి నమ్మకం. నిజంగానే అనుకుంటారు? అదే, ఏం కాదు అనుకోని ఆ మాత్రం పెట్టవచ్చు. 10 కోట్లు పెట్టి సినిమా తీసామండి. ఏమద్దు బ్రదర్, 200 పెట్టి సినిమా చూస్తుంది అలాగ. అంతేనా? అందరు ప్రేక్షకులు అందరు కూడా జూన్ 17th రోజున విరాట పర్వం సినిమా చూడండి. ఇది ఒక గొప్ప రసానుభూతిని మీకు కలిగిస్తుంది. గొప్ప ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ని ఈ సినిమా మీకు ఇస్తుంది. మీ జీవితంలో విరాట పర్వం అనేది ఒక జ్ఞాపకంగా మిగులుతుంది అని నేను ఆశిస్తున్నాను. సూపర్. ఈ ఒక్క మాటతో 2 జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్ళిపోవాలనిపిస్తుంది. రక్తపాతం ఎక్కడ లేదు, మన జన్మలోనే ఉంది. వెళ్ళొస్తాను డైరెక్టర్ గారు. చలో.